క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం కలుగునుగాక. అనేక మాసాలుగా మీరు మర్మయుక్తమైన సందేశాలు వింటూ దేవుని సరిగా హత్తుకోగలుగుతున్నారని, అర్థం చేసుకోగలుగుతున్నారని, దేవుణ్ణి మీ హృదయంలో నింపుకొనగలుగుతున్నారని నేను నమ్ముతున్నాను. మీ ఫోన్ కాల్స్, మీ స్పందన, ఎంతో దూరాల నుండి మీరు నన్ను కలవడానికి వస్తున్నప్పుడే నాకు అర్థమైపోతుంది. వాక్యాన్ని వాక్యంగా గుర్తుపట్టి యథార్థవంతులు ఎందరో ఉన్నారు. అలాంటి వారి కొరకు శ్రమ పడ్డానికి, ఇబ్బందులు పడ్డానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. మీ అందరి కొరకు ఈ సత్యవాక్యాన్ని మోయడం నాకెంతో ఇష్టంగా ఉంది. బైబిల్ చెబుతుంది, ప్రకృతి సంబంధికి ఆత్మ చెప్పే సంగతులు అర్థం కావు అని. నేను బాధపడుతూ ఉండేవాడిని, ఇన్ని మర్మయుక్తమైన సందేశాలు చెబుతున్నాను కానీ వినేవాళ్ళు ఎందరున్నారో, దాన్ని గుర్తుపట్టే వాళ్ళు ఎందరున్నారో, రోషంగా వెంబడించే వారు ఎంతమంది ఉన్నారో, నిందలైనా సరే భరిస్తూ ఈ సత్యాన్ని మోసేవాళ్ళు ఎంతమందో అనుకునేవాడిని. కానీ నాకు ఈ మధ్య కాలంలోనే అర్థమవుతుంది, నా ప్రయాస వ్యర్థం కావట్లేదు. మీలాంటి యథార్థవంతులు అనేకులు ఉన్నారని నేను గుర్తెరిగాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మనసార పలుకుతున్నాను దైవ దీవెనలు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, రండి ఈరోజు మర్మయుక్తమైన మరొక సందేశాన్ని మనం విందాం. ఈరోజు అంశం, దేవునితో నడవటానికి దాంపత్యం అడ్డు కాదు. దేవునితో నడవటానికి దాంపత్యం అడ్డు కాదు అనే ఈ సందేశం ద్వారా మర్మయుక్తమైన సందేశాన్ని మీరు వినబోతున్నారు. మనసున పెట్టండి, చివరి వరకు వినండి, అప్పుడు మీకు అసలు విషయం అర్థమవుతుంది. రండి, ప్రకటన గ్రంథము 14:4 చదువుతున్నాను, చూడండి. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రములు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళా ఆయన వెంబడింతురు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న మరొక విడ్డూరమైన బోధ, అజ్ఞానపు బోధ, చెడ్డ బోధ, దేవునితో నడవటానికి దాంపత్యం అడ్డు అని, అదో పెద్ద గోడ అని, అదే పాపమని బోధిస్తున్న బోధ, అదొక దుర్బోధ. దాని ద్వారా సంఘములో ఉన్నటువంటి అనేకులకు అపాయకరమైనటువంటి దినములు వస్తాయి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు పురికొల్పి ప్రపంచానికి గలమెత్తి చెప్పడానికి బయటికి తీసుకుని వచ్చిన సందేశము మర్మం ఇది. చెవిన పెట్టండి, మనసున పెట్టండి. ఇక్కడ ఒక రకమైన గుంపు ఉంది. ఈ ప్రకటన గ్రంథం 14:4 ఉన్న ఈ గుంపు ఎవరసలు చూడండి. వారెవరు అంటే, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. అంటే స్త్రీతో సాంగత్యము చేయకుండా అపవిత్రతే వారికి అంటకుండా ఉన్నటువంటి వారంట. అటు తర్వాత స్త్రీ సాంగత్యము ఎరుగని వారై ఉండి ఉన్నవారు వీరు. అంత మాత్రమే కాకుండా వీరు గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడింతురు. అంటే సర్వోన్నతుడైన ఆ దివ్య పురుషుడైన క్రీస్తు ఎక్కడికి వెళ్తే అక్కడికి వీళ్ళు వెళ్తారు. అంత మాత్రమే కాదు, వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారు అని రాయబడింది. ఎంతటి ధన్యత కలిగినటువంటి వారు వీరు. ఇంతటి ధన్యత కలిగినటువంటి వారు ఈ బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా ఎందుకు రాయబడ్డారు? వీళ్ళు సంఘంలోని వారేనా, లేదంటే వీరు ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వారా, సేవకుల సమూహం? అసలు ఎవరు వీరు? అంటే స్త్రీ సాంగత్యం చేయని వారు అంటున్నారు. దీన్ని ఆధారం చేసుకుని ఈనాడు ఒక వర్గం వారు బోధ ప్రారంభించారు. దానిని వెంబడిస్తూ పలు వర్గాల వారు ఇప్పటికే బోల్తా పడిపోయారు. డినామినేషన్ని కించపరచడం కానీ, ఒక సంస్థను కించపరచడం కానీ, ఒక వ్యక్తిని కించపరచడం కానీ, ఒక మతమునైనా కులమునైనా కించపరచడం కానీ దేవుడు మాకు నేర్పించిన నీతి కాదు. కానీ దేవుడు మాకు నేర్పించిన నీతిలో అక్కడ అసత్యం ఉంటే ఆ అసత్యము కుకటి వేళ్లతో పెకలించడానికి సర్వసత్య స్వరము వినిపించడం దేవుడు మాకు నేర్పించాడు. ఏది నిజమో మనుషుల ముందు పెట్టడం దేవుడు నేర్పించాడు. అందుకే మేము ముందుకు ఈ సంగతి తీసుకొస్తున్నాం. ఈనాడు ఈ వచనాన్ని ఆధారం చేసుకుని కొందరు ఇలా బోధించడం ప్రారంభించారు. ఏమని అంటున్నారంటే, ఎవరైతే వివాహము చేసుకోకుండా వారి శరీర కోరికలను అణుచుకొని బ్రతుకుతారో వారు మాత్రమే పరలోకంలో గొప్ప స్థాయిలో ఉంటారట. వారికి పరలోకంలో ఉన్నతమైన బహుమానాలు దొరుకుతాయట. వారు ప్రత్యేకమైన మహిమలో ఉంటారట. వారే దేవుని ఇష్టాన్ని జరిగించేవారట. వారే తెల్లని వస్త్రాలు వేసుకొని ఎవరైతే వివాహం చేసుకోకుండా ఉంటారో వారే సీయోనులో ఉంటారంట. మిగతా వారందరూ సీయోనులో ఉండరట.
అందుకే వివాహము నిషిద్ధమట వారి దృష్టిలో. ఇలాంటి బోధ చేస్తున్న వారు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇది చాలా భయంకరమైన బోధ గనుకే, అనారోగ్యాన్ని పుట్టించే బోధ గనుకే పరిశుద్ధాత్మదేవుడు గలమెత్తమన్నాడు, ఈ సందేశాన్ని మీకు చూపించమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడబూనుకున్నాడు, అందుకు దీనిని నేను మోసుకొని వచ్చాను, నిమిత్త మాత్రుడను నేను. శ్రద్ధగా ఆలకించండి. వివాహము చేసుకోకుండా పవిత్రంగా ఉంటేనే సియోనులో ఉంటాము అని అంటారు వీరు. వీరి దృష్టిలో వివాహం పవిత్రమైనది కాదు, అపవిత్రమైనది. వీరిని అడిగితే వీరు అంటారు, ఒకవేళ మీరు వివాహం చేసుకున్నా సరే నరకానికి వెళ్ళరు, కానీ పరలోకానికి వచ్చినా ఒక మూలన ఉంటారు అంటారు వీరు. వివాహం చేసుకుని వారు మాత్రమే సియోనులో ఉంటారని వీరి అభిప్రాయం. ఏ మంచి క్రైస్తవుడికైనా కానీ పరలోకంలో ఉన్నత స్థితిలో ఉండగోరుతున్నావా అని అడిగితే ప్రతి ఒక్కరు అవునండి ఉంటానంటారు. అలా ఉన్నత స్థితిలో ఉండాలంటే వివాహం చేసుకోకూడదు అని చెప్పగానే, ఏ మంచి క్రైస్తవుడైనా కానీ ఆ ఉన్నత స్థితిలో ఉండడానికి తాను వివాహాన్ని కూడా నిషేధిస్తాడు కదండి. ఈనాడు అది ఎంత ప్రమాదం అంటే, యవ్వనుల్లో చాలామంది దేవుని ప్రాణప్రదంగా ప్రేమించేవారు ఉన్నారు. అందరూ ఈ లోకమాలిన్యంలో కొట్టుకొని పోవట్లేదు, చాలామంది పరిశుద్ధులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు యవ్వనస్తుల్లో. దానియేలు వంటి బలవంతులు, శద్రకు మేషకు అభిజ్ఞులు లాంటి రోషము కలిగిన వారు అనేకులు ఉన్నారు. వారిలో చాలామందికి వెంటనే అనిపిస్తుంది, నేను సియోనులో ఉండాలి, సియోనులో ఉండాలంటే వివాహం చేసుకోకూడదు అని. ఈ బోధ తెలిసిన తర్వాత వెంటనే వారు వివాహాన్ని వారి దృష్టిలో అపవిత్రంగా ఎంచడం ప్రారంభిస్తారు. యవనులు కదా అనుకోకుండా ఏదో ఒక రోజు వాళ్ళ మనసు చెడిపోయో, నిగ్రహ శక్తి కోల్పోయో, చూడకూడంది చూసో, చేయకూడంది చేసో, ఏదో పొరపాటు జరిగిపోయింది అనుకోండి, ఇక అప్పటి నుంచి వీళ్ళు ఏమనుకుంటారు, ఇక పరలోకంలో కానీ సియోనులో కానీ నాకు చోటు లేదు. పరలోకంలో ఉంటే ఉండవచ్చు, సియోనులో లేదు, ఇక నా ప్రయాస వ్యర్థమైపోయింది, నేను ఎప్పటికీ భక్తి చేసినా ఎంత మంచిగా ఉన్నా కానీ ఇక నా ప్లేస్ మాత్రం సియోనులో లేదు అని డిసైడ్ అయిపోయి భక్తిహీనులు అయిపోతే బాధ్యత ఎవరిది? చూసారా ఎంత భయంకరమైనటువంటి విడ్డూరమైన బోధ. యవనస్తులు చాలామంది పాడవుతున్నారు, ఇక్కడే చాలామంది కుటుంబాలు పాడైపోతున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, వీరంటారు, ఒకవేళ నువ్వు మారు మనసు పొందకముందు నీకు పెళ్ళయి ఉన్నా, మారు మనసు పొందిన తర్వాత భార్యాభర్తలుగా ఉండొద్దంట, అక్క చెల్లెల్లాగా అన్న చెల్లెల్లాగే ఉండాలంట, అయితేనే సియోనంట, లేదంటే కుదరదంట. ఏమండి, వివాహం అనేది ఈ భూమి మీద మానవుడు జరిగించేది అని అనేకులు అనుకుంటున్నాం, కానీ వివాహం అన్నది మొట్టమొదటిగా దేవుడు నియమించినదని బైబిల్ చెప్పింది. అన్ని కార్యములలో వివాహము ఘనమైనది అన్నాడు దేవుడు. దేవుడు నియమించినది అపవిత్రమైనది చెడ్డది ఎలా అవుతుంది చెప్పండి? మొదటి విషయం, అసలు ఆదామవులు ఇరువురిని దేవుడు జతపరిచేయమన్నాడు, వారు అప్పటికి ఏ పాపము చేయలేదు, ఆజ్ఞాతిక్రమం ఇంకా చేయనూ లేదు. మీరు ఫలించి అభివృద్ధి నుండి భూమిని నింపుడి అన్నారు. అంటే అర్థం ఏంటి, పిల్లల్ని కనమన్నాడని చెప్పి అందరికీ తెలుస్తుంది, కానీ ఈ విడ్డూరమైన భాష్యం చేస్తున్నటువంటి, పొరపాటు బోధ చేస్తున్నటువంటి కొందరు సహోదరులు ఏమని చెబుతారంటే, ఫలించమన్నాడంటే పిల్లల్ని కనమని కాదు సార్, గలతీ పత్రిక 5:22 ఫలం ఉంది కదా, ఆత్మఫలం, ఆ ఫలము ఫలించమని చెప్పాడు దేవుడు అంటారు. వీరది ఎంత తెలివి తక్కువ వాదన అనేది మీకు ఒక్క నిమిషం ఆలోచించండి. ఆత్మఫలం వీరిలో ఫలిస్తే భూమి నిండుతుందా? భూమిని నింపమన్నాడు కదా, మరి దేంతో నింపుతారు చెప్పండి? కనుక ఈ అజ్ఞానపు విడ్డూరమైనటువంటి వాదన తప్పని అందరికి అర్థమైపోయింది ఇప్పటికే. ప్రేమైన దేవుని బిడ్డారా, అప్పుడు వీళ్ళు ఇక్కడ వరకు వచ్చేసేసరికి మళ్ళీ వెంటనే ప్లేటు ఫిరాయించేసి ఏమంటారంటే, కాదు కాదు అలా కాదు, విశ్వాసులకు మినహాయింపు ఉంది, విశ్వాసులు చేసుకోవచ్చు చేసుకోకపోనవచ్చు వాళ్ళ ఇష్టం అది, కానీ సేవకులు మాత్రం చేసుకోకూడదు పెళ్ళి అంటారు. ఏ సేవకుడైతే పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తాడో, ఆ పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్న వారిని సంఘానికి వెళ్ళిన వారు మాత్రమే పరలోకం వెళ్తారంట, ఇలాంటి బోధ చేసేవాళ్ళు చెప్తారు. ఆ వివాహం చేసుకోకుండా సేవ చేసే సేవకునికి మాత్రమే సంఘ కాపరిగా ఉండే అర్హత ఉందంట అంటారు వీళ్ళు. దానికి వీరు వాడే విడ్డూరమైన భాష ఏంటంటే, చూడండి ఒకసారి లూకా సువార్త 14:26 రాయబడిన మాట నేను చదువుతాను, చూడండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని ఉంది ఇక్కడ. ఇది ఉపయోగించి వారు చెబుతున్న విషయం ఏంటంటే, భార్యను కూడా ద్వేషించమని ఉంది కదా, కనుక
నువ్వు మారు మనసు పొందకముందు ఒకవేళ పెళ్లి చేసుకుని ఉంటావేమో, యేసును అంగీకరించిన తర్వాతనైనా సరే మీరిక కలిసి ఉండడానికి కుదరదు, మీరు ఒకరినొకరు అర్థం చేసుకుని విడిపోయి అన్న చెల్లెల్లాగే ఉండాలి అని అజ్ఞానపు దుర్బోధ చేశారు. ఇక్కడ భార్యను ద్వేషించమని ఉంది కదా, అందుకే ద్వేషించాలి అంటారు వీళ్ళు. వీళ్ళ పాయింట్ ఇది. నేను అంటాను, ద్వేషించు అంటే అర్థమేంటి? విడిచిపెట్టేయనా, విడాకులు ఏమన్నా ఏంటి, దాని అర్థం ఏంటి? సరే వాళ్ళ మాటే ఒప్పుకుందాం. ఒకవేళ ద్వేషించమంటే విడిచిపెట్టమనే అర్థం అని అనుకుందాం. ఆ లెక్క ప్రకారం ఇక్కడ భార్య అని మాత్రమే కాకుండా ఇంకో మాట కూడా మెన్షన్ చేశాడు, తన ప్రాణమును సహా ద్వేషించాలి అన్నాడు. ఇప్పుడు ద్వేషించడం, భార్యను ద్వేషించడం అంటే విడిచిపెట్టడమే అయ్యుంటే మరి ప్రాణాన్ని ద్వేషించడం అన్నాడు కదా, అంటే దాని అర్థం ఏంటి? ప్రాణం కూడా విడిచిపెట్టమనే కదా, మరే దీని మీద ఎందుకు దృష్టి పెట్టరు? అదే వాక్యానము ప్రాణం మీద ఎందుకు వ్యాఖ్యానించరు అనగానే వెంటనే వాళ్ళంటారు, అబ్బాబ్బే అది కాదు బ్రదర్, ప్రాణాన్ని ద్వేషించడము అంటే ఏ పరిస్థితిలోనైనా హతసాక్షి అవ్వడానికైనా ఇష్టపడి ఉండాలి అని అర్థం, కానీ వెంటనే చచ్చిపోమని కాదు బ్రదర్ అంటారు వీళ్ళు. మరి ఇదే వాక్యానము ఇంత పాజిటివ్గా భార్య విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు దేవుడు భార్యను కూడా ద్వేషించాల్సి వస్తే ద్వేషించమన్నాడు తెలుసా? అంచ దినాలలో, మహాశ్రమల దినాలలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం పైకి వచ్చే శ్రమల దినాలలో, సంఘము భయంకరమైన వేదనలు పడుతున్నప్పుడు అవసరమైతే భర్తలు భార్యలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, వాళ్ళు మిస్ అయిన పరిస్థితులు వస్తాయి, ఆ శ్రమల్లో కొట్టుకుని పోతుంటారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆ శ్రమలకి. అప్పుడు భార్యలు దూరమైనా సరే ఉండగలిగేటట్లుగా మీరు మీ మనసును సిద్ధపరచుకోండి అనే మాట వాక్యానం అది. అంతేగాని విడిచిపెట్టమని కాదు, పైపెచ్చు వాక్య సారాంశం అసలు భార్యను ద్వేషించమని కానే కాదు, భార్యను అధికంగా ప్రేమించమని వాక్యం చెబుతుంది. చూడండి ఒకసారి, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. ఎఫెసీ పత్రిక 5:28 నుండి రాయబడింది, అటువలే పురుషులారా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు అని ఉంది. మరి దీనికేం చెప్తారో, భార్యలను ప్రేమించమని ఉంది. 33 వరకు అక్కడ రాయబడింది ఆ మాట. అంత మాత్రమే కాదు, పేతురు భక్తుడు మరి భార్యను సన్మానించమని చెప్తాడు. చూడండి ఒకసారి, 1 పేతురు పత్రిక 3:7 ఉన్న ఈ మాట నేను చదువుతున్నాను, కొంచెం మనసున పెట్టండి. అటువలే పురుషులారా జీవమును కృపావరమును మీ భార్యలు మీలో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండాట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చెయ్యుడి. చూసారా ఈ వచనంలో ఏం చెబుతున్నాడు? భార్యలను సన్మానించమంటున్నాడు. కేవలం అక్కడ చెప్పబడిన ఒక్క మాట పట్టుకొని ద్వేషించమన్నాడంటే విడిచిపెట్టేసేయాలి, భార్యలు లేకుండా ఉంటేనే కరెక్టు, భార్యలు లేకుండానే సేవ చేయాలి అనే దుర్బోధ పుట్టించకూడదు. పౌలు గారు ఏమన్నారు, నీవు ఉండగలిగితే ఉండు, లేదంటే వివాహము చేసుకున్నట మంచిది అన్నాడు, చెడ్డది అనలేదు. ఈరోజు ఎందుకంటే చాలామంది చెడ్డది అంటున్నారు, అంటే వీళ్ళు అంటారు, అయ్యా అపోస్తుడైన పౌలు వివాహము చేసుకోకుండానే సేవ చేశాడు, వివాహము చేసుకోకుండా ఉండడము అపోస్తుల ప్రతిష్ట, అపోస్తుల వలె బ్రతుకుట, అపోస్తుల వలె సమర్పించుకోవడమే వివాహము చేసుకోకుండా ఉండడం అని అంటారు. మీకెవరు చెప్పారు అపోస్తులు వివాహం చేసుకోలేదని? అసలు అపోస్తుడైన పౌలు వివాహము చేసుకోలేదని కానీ చేసుకున్నాడని కానీ పూర్తి ఆధారం బైబుల్లో కానీ చరిత్రలో కానీ లేదు. పైపెచ్చు కొందరు పండితులు ఏమంటారంటే, అపోస్తుడైన పౌలు యొక్క భార్య మరణించింది, ఆ తర్వాత ఆయన వివాహం చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు అంటే ఆయన సేవ, ఆయన సంచార సువార్తికుడు, ఒకచోట ఉండి చేయలేడు, మొత్తం ఆసియాఖండమంతా తిరిగిన వాడు. అట్లాంటి వానికి భార్య ఉండడం ద్వారా చాలా కష్టం అవుతుంది, సంసారం చేయడం కుదరదు, కనుక ఆయన దాన్ని కాదనుకున్నాడు సేవ నిమిత్తం అని చెబుతారు. ఒకవేళ పౌలు భక్తుడికి వివాహం అవ్వలేదన్నమాట నిజమైనా సరే, వివాహము చేసుకోకుండా ఉండడము అపోస్తుల సమర్పణ, అపోస్తుల ప్రతిష్ట అని మాత్రం తప్పు, దాన్ని పౌలు గారు కూడా ఒప్పుకోరు. మీరు ఒకసారి చూడండి, 1 కొరింథీ పత్రిక 9:5 మనం చదువుకుందాం. తక్కిన అపోస్తుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను అనగా పేతురు వలెను, విశ్వాసులైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా అంటాడు పౌలు గారు. అంటే అర్థం ఏంటి? అంటే వీళ్ళ లెక్కలో అపోస్తుడైన పేతురు సీయోనికి రాడా? పేతురు గారికి కూడా భార్య ఉందంట. ఇంకా చెప్తున్నాడు ఇక్కడ చూడండి, అపోస్తుల వలెను అన్నాడు, అంటే మిగతా అపోస్తులలో కూడా భార్యలు ఉన్నారు. మరి వివాహం చేసుకోకుండా ఉండడమే అపోస్తుల పరిచర్య, అపోస్తుల ప్రతిష్ట అన్నారేంటి? ఏమండి ఎంత అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు, ఏమండి ఎంత తప్పు.
ఇంకా ఇక్కడ వరకు ఒక వాదన వచ్చింది కనుక నేను ఇంకో మాట అంటాను. అసలు ఒక మాట చెప్పాలంటే వివాహము చేసుకోకపోతే సంఘ కాపరిగా ఉండడానికి అనర్హుడైపోతాడు. సంఘ కాపరిగా ఉండడం కుదరదు. చూడండి ఒకసారి మొదటి తిమోతి పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. అక్కడ రాయబడిన మాట నేను చదువుతాను. అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును అని అన్నాడు. అధ్యక్షుడిగా ఉండాలంటే, అంటే నాయకుడిగా ఉండాలన్నా కాపరిగా ఉండాలన్నా ఏం కలిగి ఉండాలంట? ఏకపత్ని పురుషుడై ఉండాలి. వివాహం కావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, తీతు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. నేను చదివినటువంటి ఈ మాట ఒకసారి మీ మనసులో పెట్టుకోండి. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులై పిల్లలు గలవాడనై యున్న ఎడల అట్టివాని పెద్దగా నియమించవచ్చును. అంటే అర్థమేంటి? ఇంటిని సరిగా కాపుగాసేవాడు మాత్రమే సంఘాన్ని సరిగా కాపుగాస్తాడని వాక్యం చెప్తుంది కదా. అంటే వివాహం అవసరం లేదనా? ఇల్లు ఉండాలంట. అధ్యక్షుడు పెద్ద, సంఘ పెద్ద అన్న అధ్యక్షుడు అన్న సంఘానికి కాపరి అని అర్థం, పాస్టర్ అని అర్థం. చాలామంది నాడు సంఘ పెద్దలంటే వేరు చేసి, పాస్టర్ అంటే వేరు చేసి వేరువేరుగా మాట్లాడుతున్నారు. సంఘ పెద్దలన్నా పాస్టర్ అన్నా ఒకటే. ఆనాడు కాపరులే సంఘ పెద్దలుగా పిలువబడ్డారు. కానీ ఈ దినాల్లో పాస్టర్ వేరు, మందిరంలో సంఘ పెద్దలు వేరు, సెక్రటరీ వేరు, ట్రెజరర్ వేరు అని పెట్టుకున్నాం. వారికి బాధ్యతలు పెడితే మంచిదే లేండి. కాకపోతే ఆ దినాలలో సేవకులే సంఘ పెద్దలుగా పిలువబడ్డారు. అందుకే ఒక చోట రాయబడలేదు, ఏ విశ్వాసి అయినా సరే ఒకవేళ రోగి అయి ఉన్నాయడలా సంఘ పెద్దను పిలిపించి నూనె రాసి ప్రార్థించాలి అన్నాడు. ఏ పాస్టర్ చేయకూడదు నూనె రాసి ప్రార్థించి. ఒకవేళ సంఘ పెద్ద పాస్టర్ కాకపోతే సేవకుడు మాత్రమే సంఘానికి పెద్ద. ఇంకొక సంఘ పెద్దలు మధ్యలో నిలబడి సేవకుడిని రూల్ చేయకూడదు, తప్పది. సేవకుడిని పరిశుద్ధాత్ముడు రూల్ చేయాలి, సేవకుడు పరిశుద్ధాత్మ దేవునికి లోబడి పనిచేయాలి, మిగతా వాళ్ళందరూ సేవకునికి లోబడి పనిచేయాలి. అది రూల్. అపోస్తుల పరిచర్య అంటే వివాహము లేకుండా కాదు, వివాహం చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఆ మాటకు వస్తే పౌలు ఏమన్నారు? నాకు అధికారం ఉంది కానీ నేను చేయనన్నాడు. ఎందుకు? ఆయన మొత్తం ఆసియాఖండం అంతా దున్నేశాడు. సంచార సువార్తికుడు ఆయన ఒక చోటుండి కాపరిగా ఉండలేకపోయాడు. ఒక సంఘాన్ని కాపుగాయాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఇల్లుండాలి, భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి. అప్పుడే అతను సంఘ పెద్దగా ఉండగలడు. ఎందుకంటే ఈ ఇంటిని సరిగా కాపుగాయగలిగిన వాడే సంఘాన్ని కాయగలడు. అంతేగాని సేవకులు కూడా వివాహం చేసుకోకూడదు అనే బోధే తప్పుడు బోధ, పొరపాటు బోధ. ఒకవేళ ఉండగలవ చేసుకోకుండా ఉండు, అది నీ వ్యక్తిగతం. కానీ ఇట్లాగే ఉంటేనే సీయోనికి వస్తారనే బోధే తప్పుడు బోధ అని చెప్తున్నాను నేను. వివాహం చేసుకోకుండా ఉండడం తప్పు అని నేను అనట్లేదు. చేసుకోకుండా ఉండండి, మంచిదే. పౌలే చెప్పాడు ఆ మాట, చేసుకోకుండా ఉంటే మంచిదే అన్నాడు. ఒకవేళ నీ వల్ల కాకపోతే చేసుకో, అది మంచిదే అన్నాడు. చేసుకోవచ్చు, కానీ వివాహం చేసుకోకపోతేనే సీయోనికి వస్తావనే మాటే తప్పుడు బోధ అని నేను అంటున్నాను. చూడండి, చాలామంది ఏం చేస్తున్నారంటే, నువ్వు మారు మనసు పొందకముందు ఒకవేళ వివాహం అయినా సరే ఇప్పుడు మారు మనసు పొందేవు కదా, నీ భార్యని ఇక విడిచిపెట్టేసే, ఇక భార్యతో ఉండకూడదు, అలాగైతేనే నువ్వు సీయోన్లో ఉంటావని బోధించారు. అలాంటి అజ్ఞానులు ఉన్నారు. అలాంటి వారు దేవుని మాటకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని వాక్యం చెబుతుంది. చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఎవరు జతపరిచిన వారిని? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు, తప్పది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి మొదటి కొరింథీ పత్రిక 7వ 3-4 వచనాల్లో ఉన్న మాట కూడా ఎంత అద్భుతంగా ఉందో. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మము నడుపవలేను అని వాక్యం చెబుతుంది. ఇన్ని విధాలుగా భార్య భర్తల గురించి పౌలు గారే చెప్పారు. పౌలు గారు ఎందుకు చెప్పారు అంటే, ఆయన గట్టే సంఘాలలో నిజముగా కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండాలి అనే మంచి ఉద్దేశంతోనే చెప్పాడు. కానీ మీరు వివాహం చేసుకోకుండా చెప్పేస్తే అయిపోయేదిగా, మరి ఎందుకు ఇదంతా చెప్పాడు పౌలు గారు? పౌలు గారు మీరు వివాహం విషయంలో ఇలా ఉండండి, ఇలా ఉండండి, బాగుండండి, ఇలా జరిగితే బాగుంటుందని చెప్పాడు అంటే, ఈరోజు వివాహాన్ని ఖండిస్తున్న వారందరూ పౌలు గారికి విరుద్ధము, దేవునికి విరుద్ధము, వాక్యానికి విరుద్ధమనే కదా తప్పు చేస్తున్నారు. చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా అంటే ఇప్పటి వరకు చెప్పినంతా విన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అంటారు, ఏమని అంటారంటే, మరి 144,000 మంది ప్రత్యేకింపబడిన గుంపు ఒకటి ఉంది కదండి, వారు స్త్రీ సాంగత్యము చెయ్యని వారని ఉంది కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళెవరు? వాళ్ళెవరు అంటే
చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 14:4 రాయబడినటువంటి ఒక మాట నేను చదువుతున్నాను చూడండి. దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారు వాళ్ళు. ప్రథమ ఫలముగా ఉండుట కొనబడిన వారు అంటే అర్థమేంటి? ఇదే మాటను ప్రతిబింబించేటట్టు వాక్యంలో యాకోబు భక్తుడు యాకోబు పత్రిక 1:18 చూడండి ఇక్కడ రాయబడిన మాట, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనేను అన్నాడు. ప్రథమ ఫలముగా ఉండుటకు పిలువబడిన వారంట. వారెవరు అంటే దేవుడే వారిని ప్రథమ ఫలముగా ఉండుటకు కన్నాడంట. వీళ్ళెవరు అంటే ఇదే మాట యాజ్ ఇట్ ఈస్ ఇంకో చోట ప్రతిబింబిస్తుంది చూడండి. హెబ్రీ పత్రిక 12:22 ఇప్పుడైతే సియోనును కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకు వేల కొలది దేవదూతల యుద్ధకు అని రాయబడింది. ఎవరు అంటే మనము. సంఘమంతా కూడా సియోను కొండకు వచ్చారంట, జీవం కలిగిన దేవుని పట్టణానికి వచ్చారంట. ఇప్పటివరకు 144,000 వివాహము చేసుకొని వారు మాత్రమే సియోను కొండకు వస్తారని నమ్ముతున్న వారికి దేవుడు చెబుతున్నాడు 144,000 అనేటువంటి ఆ సంఖ్య కేవలం సాదృశ్య సంఖ్య మాత్రమే, కానీ అచ్చుగా 144,000 పైకి వస్తారు, అక్కడ వాళ్ళు సియోన్లో ఉంటారు, వాళ్ళు పెళ్లి చేసుకోలేని వారు అని కాదు అర్థం. తప్పది, అదే మాట అక్కడ రాయబడింది కదా, వారు ప్రథమ ఫలము అన్నారు. యాకోబు 1:18 ఏముంది, ప్రథమ ఫలముగా ఉండుట కన్నవారము మనమే అని అంటాడు. మళ్ళీ ఆ ప్రథమ ఫలముగా ఉండుట కన్నబడిన వారు ఎక్కడున్నారంట? ఏ 144,000 ఎవరైతే సియోనులో ఉంటారు అని అక్కడ రాయబడిందో అదే మాటకి హెబ్రీ పత్రిక 12:22 అడ్డొచ్చినట్టేగా. ఇక్కడేమో సంఘమంతా ఎత్తబడిన సంఘమంతా సియోన్లో ఉంటుందని అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? 144,000 అనే ఆ సంఖ్యకు సాదృశ్య సంఖ్య, ఆ సంఖ్యకు అర్థము సంఘమంతా సియోన్లో ఉంటుందని అర్థం. అంతేగాని ఇంకొకటి అర్థం కాదు. అప్పుడు వెంటనే ఇంకో ప్రశ్న వేస్తారు, ఏంటంటే అక్కడ రాయబడింది కదా సార్ మనుషులు స్త్రీ ద్వారా అపవిత్రత లేకుండా ఉంటారని రాయబడింది కదా, మరి మీరు సంఘంతో పోలుస్తున్నారు, అక్కడ స్త్రీ అని స్పెషల్గా రాయబడింది కదా అంటే 144,000 అనే సంఖ్య ఎట్లాగైతే సాదృశ్యము, ఈ స్త్రీ కూడా ఒక సాదృశ్యంగానే ఎన్నిక చేయబడింది. అది కేవలం ఒక స్త్రీ కాదు, ఒకవేళ ఆమె నిజంగానే ఒక స్త్రీలాగా పోలిస్తే సియోనులో కేవలం మగవాళ్ళే వెళ్తారా చెప్పండి? పెళ్లి చేసుకోలేని వాళ్ళు ఆడవాళ్ళు కూడా వెళ్తారని మీరు నమ్ముతున్నారు కదా, చాలామంది ఇలాంటి నమ్మకం కలిగిన వారు ఇలా నమ్మేవారు. వివాహం చేసుకుంటే సియోనికి వెళ్ళము, చేసుకోకుంటేనే సియోనికి వెళ్తామన్నవారు. లేడీస్ చాలామంది ఆడవారు కూడా వివాహం చేసుకోవట్లేదు, మరి వాళ్ళు సియోనికి రారా? ఒకవేళ వాళ్ళు కూడా సియోనికి వస్తారనేది మీ వాదన అయితే, అదే నిజమైతే, మరి ఆడవాళ్ళు స్త్రీతో ఎలా అపవిత్రం చేయబడుతుంది? కేవలం పురుషులు మాత్రమే వెళ్తారా సియోనికి, ఆడవాళ్ళు రారా? కనుక ఈ వాదనతో కూడా ఇక్కడ రాయబడిన స్త్రీ అనేటువంటి ఆ స్త్రీమూర్తి ఆమె సాదృశ్యంగా పోలికగా ఇచ్చినటువంటి స్త్రీ అన్నమాట. ఎవరు వారు అంటే ప్రకటన గ్రంథం 17:1 రాయబడిన మాట చూడండి, నేను చదువుతున్నాను. నీవిక్కడికి రమ్ము, విస్తార జలము మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదను అన్నాడు. యోహాను భక్తుని ఇటు రా, నీకు ఒక వేశ్యను చూపిస్తాను, ఒక స్త్రీని చూపిస్తానని పిలిచారు ఆ స్త్రీ. 2 చదువుతున్నా చూడండి, భూరాజులు ఆమెతో వ్యభిచరించి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులయ్యిరి. అది అసలు సంగతి. ఈ వ్యభిచారం చేసే ఈ స్త్రీ ఎవరు అంటే బబులోను వేశ్య అని అర్థం. అంటే అబద్ధ క్రీస్తుకు భార్య, అంటే తప్పుడు మతమునకు సాదృశ్యం, తప్పుడు బోధలన్నిటికీ సాదృశ్యం ఈ స్త్రీ. ఈ తప్పుడు బోధలన్నీ కూడా ఈ వ్యక్తిలో లేదన్నమాట. ఏ వ్యక్తుల్లో? ఈ 144,000 అనేటువంటి సంఖ్యతో పోల్చబడుతున్న సంఘములో లేదన్నమాట. తప్పు లేదు వారి నోట, అందుకే రాయబడింది ప్రకటన 19:2 ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి, తన వ్యభిచారముతో భూలోకమును తేరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దాన్ని ప్రతిదండన చేసెను అని రాయబడింది. ప్రియమైంది అని పెట్టారా, ఎంత అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. ఈ స్త్రీ సాంగత్యము చెయ్యని వారు అనే మాటకు అర్థం ఏంటంటే అబద్ధమును నమ్మని వారని అర్థం. అందుకే చూడండి ప్రకటన 14:5 వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు అని రాయబడింది. వీరు ధన్యులు అని ఉంది, అంటే అర్థమైంది
అబద్ధము కనబడలేదంటే అబద్ధమును నమ్మలేదు, అబద్ధ బోధను నమ్మలేదు. వారితో వీరు సాంగత్యము చేయలేదనే మాటకు అర్థం ఏంటంటే ఆ వ్యభిచారి బోధన నమ్మలేదు, ఆ స్త్రీ సాంగత్యం చేయలేదు వీరు అని రాయబడింది. అప్పుడు వెంటనే మరికొందరు అంటారు, అయ్యా అలాగైతే 144,000 అనే సంఖ్య ఎందుకు రాశాడు దేవుడు బైబిల్లో? ఆ సంఖ్యకు అసలు సంఖ్య అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది స్పెషల్గా అని అడుగుతారు. నేను చెప్తున్నాను ఎందుకు అలా సంఖ్యను పెట్టాల్సి వచ్చింది అంటే, చూడండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడిన ఈ మర్మాన్ని కొంచెం ఆలకించండి. 9వ వచనం, అంతటా కడపటి 7 తెగుళ్లలో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము పెళ్లి కుమార్తెనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పెను. ఎవరిని చూపిస్తానన్నాడు యోహానికి? గొర్రెపిల్ల భార్యని చూపిస్తాను, ఇటు రా అని చెప్పాడు. అప్పుడు చూడండి 12వ వచనంలో, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండెను. ఆ 12 గుమ్మముల మీద దేవదూత చెప్తుంది 12 గోత్రకర్తల పేర్లు ఉన్నాయని చూపించింది. యోహాను చూశాడు గుమ్మముల పైన 12 మంది గోత్రకర్తల పేరున్నాయి. ఇంకా 14వ వచనంలో, ఆ పట్టణ ప్రాకారము 12 పునాదులు, ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల పేర్లున్నాయి అక్కడ. అంటే ఇదిగో పెళ్లి కుమార్తె అని చూపించిన పట్టణం మీద గుమ్మములకేమో గోత్రకర్తల 12 పేర్లు, 12 పునాదులకేమో అపోస్తుల 12 పేర్లు రాయబడిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే 12 x 12 గుణిస్తే 144 వస్తుంది. అంటే అర్థం ఏంటి, 144 అనేటువంటి సంఖ్య పాత నిబంధన భక్తులు కొత్త నిబంధన భక్తులు కలిస్తేనే సంఘము అని పిలువబడుతుంది, అదే 144 అనే సంఖ్య. అప్పుడు మరి 1000 అనే మాట కూడా ఉంది కదా సార్, పక్కన ఇంకా 3 సున్నాలు ఉన్నాయి, 144,000. మరి ఈ 1000 సంగతి ఏం చేస్తారు అంటే, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనంలో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని రాయబడింది. అంటే అర్థం ఏంటి, 1000 అనేది ఆశీర్వాదమునకు దీవెనకు సాదృశ్యమై ఉన్నది. కనుక ఈ ఆ 12 మంది గోత్రకర్తలు అనగా పాత నిబంధన భక్తులు ఇటు కొత్త నిబంధన భక్తులు కలిసినప్పుడు వారి పరిపూర్ణులు అవుతారు, ఆశీర్వదింపబడతారు, దీవించబడతారు, ధన్యులు, అబద్ధమును నమ్మని ధన్యులు వీరు అవుతారని ఆ 1000 దీవెనకరంగా సూచనగా ఉంటూ ఈ 12 x 12 గుణిస్తే వచ్చే 144 ఆ 1000 ఏమో దీవెనకు సాదృశ్యంగా, మొత్తం 144,000 మంది. అంటే అర్థం ఏంటంటే మొత్తం సంఘం అంతా కలిసి సియోన్లో ఉంటారని అర్థం. అసలు సియోన్ అన్న యెరూషలేమన్న ఒకటే, దానికి ఇంత చాలామందికి ఇంకా ఆ విషయం అర్థం కాక గుడ్డిగా వెంబడిస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. కనుక 144,000 మంది స్త్రీతో సాంగత్యం లేని వారు సియోన్లో ఉంటారంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు సియోన్లో ఉంటారని కాదు అర్థం. ఆ స్త్రీ ఎవరంటే అబద్ధ క్రీస్తు యొక్క భార్య, అంటే అబద్ధ మతం, తప్పుడు బోధలు ప్రచారం చేసే మతం. ఆ అబద్ధము నోట లేనిటువంటి వారే, అబద్ధంతో ఉండని వారే వీరు 144,000 మంది అనగా సమస్త సంఘము. అటు పాత నిబంధన కొత్త నిబంధన భక్తులు కలిస్తేనే ఆ సంఘము, ఆ సంఘానికి సాదృశ్యమే 144,000. అంతేగాని ఖచ్చితంగా 144,000 మంది మాత్రమే సీయోన్లో ఉంటారని కాదు, అది తప్పుడు బోధ, ముమ్మాటికి తప్పుడు బోధ. దీని గురించి నేను ఇంత తక్కువ సమయంలో చెప్పలేను, ఇంకా చాలా వివరిస్తే తప్ప ఈ విషయం పూర్తిగా అర్థం కాదు. అయినా దేవుని కృపను బట్టి ఇది ఈ తక్కువ సమయంలో మీకు అందించగలుగుతున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే వ్యక్తిగతంగా మమ్మల్ని కలవడానికి ప్రతి గురువారం బైబుల్ స్టడీ జరుగుతుంది. బేతవల్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఆ పక్కన వీధిలో బైబుల్ స్టడీ జరుగుతుంది, మీరు అక్కడికి రావచ్చు. మీరు రావడానికి కింద కనబడుతున్నటువంటి ఇదిగోండి ఈ నంబర్కి మీరు సంప్రదిస్తే మీకు అడ్రస్ చెబుతారు. మీరందరినీ నేను ప్రేమపూర్వకంగా మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. దైవ దేవులు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు కొందనాలు. ఈ సందేశం మరి నీ బిడ్డలకు ఎంతవరకు అర్థమైందో తెలియదు, ఎంతో నిగూఢమైన సంగతి. ఎంతమందికి అర్థమైందో వారిని దీవించు, అర్థం చేసుకునేని వారు ప్రభు మరొకసారి వారు విని గ్రహించడానికి సహాయం చేయండి. మీరు అద్భుతం చేయండి. మీకే సమస్తమును అప్పగిస్తూ యేసునామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.